हाय फ्रेंड्स वेलकम टू हेल्दी लाइफस्टाइल चैनल आनमकाय करी एला चेस्तारो नेनु मीकु चूपेटबोतुन्नानु अंड दीनिकि कावाल्सिन पदार्थालु चेप्तुन्नानु चूडंडि आनमकायलु ఒక చిన్న కాయ తరిగిన ఉల్లిపాయలు అండ్ ఐదు ఆరు పచ్చిమిర్చి కారం ధనియా పౌడర్ పసుపు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవి 6 నుంచి 8 వరకు తాలింపుకి మిరపకాయలు एंडी मिरपकायलु मूडु टेस्ट की तगिनंत साल्ट पोपु की करेपाकु रेप्पलु अंड तालिंपु की आवालु हाफ टी स्पून अंड जीलकर्र ओक हाफ टी स्पून अंड इप्पुडु मनमु तयारी विधानं एला चेस्तारो नेनु मीकु चेप्पेस्तानु। मुंदुगा मनं स्टव् आन् चेसुकोनि कुकर दीसुकोनि अंदुलो 2 टेबल स्पून्स आयिल वेस्तुन्नामु। सो आयिल बागा वेडेक्किन तर्वात मनमु तालिंपुकि आवालु जीलकर्र एंडी मिर्ची अंड गार्लिक वर्नी वेसेद्दाम। सो आयिल वेडेक्किंदंडि आवालु जीलकर्र వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ ఎండిమిర్చి ఒక 3 ఎండిమిర్చి వేసాను అండ్ ఇందులోనే కరేపాకు కూడా వేసేస్తున్నాను। ఇది కొంచెం చిటక లాడి ఉండాలి మనం దీంట్లో ఉల్లిపాయలు అన్ని వేసేద్దాం। సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసేస్తున్నామండి అండ్ ఇందులో salt వేసేస్తున్నాము। సో ఉల్లిపాయలు బాగా వేసిన తర్వాత మనం ఆనపకాయని వేసేస్తున్నాం। सो इन मन को सब मूत पी मग्गुक सो मूत पी को सब उल्ल बग्गुकमें अंड उल्ल मग्गन तरह नैक्स्ट एम चेलोनेता इप्ड मूत दी मन उल्ल बग्गा लेव चूदा। सो उल्ल बग्गते अंड इंदो मन ఆనమకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుందాం। ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ఎవ్వరైనా చక్కగా చేసుకోవచ్చు। అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఈ ఆనమకాయ అనేది ఎస్పెషల్లీ ఎవరైతే వెయిట్ లాస్ గురించి ఏమైనా డైట్ చేస్తున్నట్లయితే చక్కగా ఈ ఆనమకాయ కర్రీ చేసుకొని రోటీలో తిన్నట్లయితే బాగుంటుంది। అండ్ ఇప్పుడు మనము పసుపు వేసేద్దాము। పసుపు వేసేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకోము। మూత పెట్టేసుకుందామండి। మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మనము పచ్చివాసన పోయేటట్టు మగ్గించుకుందాం। ఇప్పుడు మనము మూత ఓపెన్ చేసి మనము బాగా ఉడికిందా లేదా చూద్దాము ఆనమకాయ। సో ఆనమకాయ కూడా సగం ఉడికిపోయినట్లే అండి। ఇందులో మనము కారం ధనియా పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము। అండ్ ఈ సొరకాయలో కాల్షియం విటమిన్ సి అండ్ బి కాంప్లెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ దీంట్లో ఈ కర్రీలో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి। అండ్ ఎవరైతే ఒంట్లో వేడి చేసి బాధపడినట్లయితే చక్కగా ఈ సొరకాయ కర్రీ కనుక మనం చేసుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది మన శరీరానికి చల్లదనాన్ని తీస్తుందండి। సో ఒక్కసారి మనము
దీంట్లో ఒక కప్పు పాలు పోసుకోవాలండి. ఇది నేను స్టార్టింగ్ మీకు చెప్పలేదు పదార్థాల్లో. సో ఒక కప్పు పాలు పోసేసుకొని ఒకసారి మీడియం ఫ్లేమ్ మీద ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానిద్దాం. సో కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నానండి. అండ్ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉంచాలి. సో 3 విజిల్స్ రాగానే మనం ఆఫ్ చేసేస్తాం. ఇంకా కర్రీ అయిపోయినట్లే. 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసి సో కర్రీ అయిపోయిందో లేదో చూసుకుందాం. చూసారా చక్కగా కూర దగ్గరికి ఎగిరిపోయింది. అండ్ ఈ అన్నంలో వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం వాటర్ వేసుకోవద్దండి. సో ఓన్లీ నేను ఒక 1/2 కప్ మిల్క్ ఒకటే వేసాను. అండ్ ఇది చాలా లేతగా ఉంది ఈ అన్నంకాయ కూడా. సో ఇదండి. సో నేను దీన్ని ఒక బౌల్లో తీసేసుకుంటాను. చూసారు కదండి సొరకాయ తాలింపు కర్రీ నేను ఒక బౌల్లో వేసేసుకున్నాను. అండ్ ఇది నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. సో ఎమ్మి ఎమ్మి ఆనమకాయ కర్రీ రెడీ. సో చూసారు కదండి ఆనమకాయ కర్రీ ఎలా చేస్తారు. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై హెల్దీ లైఫ్ స్టైల్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.